హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ నగర్ బయోగ్రఫీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే స్థాయికి ఎలా ఎదిగింది షర్మిళకు ప్రభాస్ కి సంబంధం ఉందా వారిద్దరి పరిచయం ఎలా ఏర్పడింది అన్న వైఎస్ జగన్ ఆమెను పక్కన పెట్టాడా లేక తెలివిగా తెలంగాణలో పార్టీ పెట్టించాడా భర్త అంటే తనకి లెక్కలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా పరిచయమైన తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది షర్మిళ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పదిహేడున వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ గారి దంపతులకు పులివెందులలో జన్మించిన షర్మిళ గారు జగన్ కంటే ఒక సంవత్సరం చిన్నది షర్మిళ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ఇష్టం జగన్ గారి కంటే కూడా కూతురు అంటేనే అతనికి ఇష్టం షర్మిళ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్క క్షణం కూడా వదిలేది కాదు ఇంట్లో అందరూ షర్మిళని షమ్మి అని ముత్తుగా పిలిచేవారు షర్మిళ గారు కేవలం ఒక సంవత్సరం మాత్రమే పులివేందులలో చదువుకుంది ఆ తరువాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు ఈ స్కూల్లో ఇంటర్ వరకు చదువుకుంది ఆ తరువాత చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసింది శర్ముల గారు స్టడీ అయిపోయాక వైఎస్ తన కూతురిని తన బాహుమర్ది అంటే విజయమ్మ గారికి తమ్ముడు శర్ములకు మేనమామ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారికిచ్చి వివాహం చేశారు అయితే ఈ వివాహం షర్మిలకి మొదటి నుండి ఇష్టం లేదు కానీ కాదంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయపడి చెప్పలేదు పెళ్లి పనులు చకచకా జరిగిపోయాయి దాంతో పెళ్లిన కొద్ది రోజులకే ప్రతాప్ రెడ్డికి షర్మిలకు గొడవలు మొదలయ్యాయి ఒకరోజు పెద్ద గొడవ జరిగింది ఆ గొడవతో షర్మిల పుట్టింటికి వచ్చేసింది కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు మేనమామతో కాపురం చేయనని తెగేసి చెప్పేసింది కూతురి పట్టుదల వాళ్లకి తెలుసు విజయమ్మ కూతుర్ని ముద్దు చేసినందుకు వైఎస్ రెడ్డిని తిట్టి తమ్ముడితో మాట్లాడి కుటుంబ పంచాయతీలో విడాకులు తీసుకున్నారు అప్పటికే ఆరు సంవత్సరాలు అయిపోయాయి ఒకరోజు హైదరాబాద్ శివారులో ఉన్న డాబాలో షర్మిళ ఆమె ఫ్రెండ్స్తో కలిసి చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఆ పార్టీకి కంబైన్ ఫ్రెండ్ అనిల్ కూడా వచ్చాడు అప్పుడే షర్మిళ గారు అనిల్ గారిని చూడడం అప్పుడు హలో అంటే హలో వరకే వారిద్దరి సంభాషణ జరిగింది తర్వాత మరో రెండు సార్లు వారిద్దరూ కలుసుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు అనిల్ గారికి అప్పటికే పెళ్లై ఒక బాబు పుట్టాడు అయితే అతనికి అతని భార్యకి మనస్పర్ధలొచ్చి విడిపోయారు అనిల్ గారికి షర్మిళ అంటే ఇష్టం పెరిగింది షర్మిళ గారికి కూడా అనిల్ గారంటే ఇష్టం ఏర్పడింది అనిల్ గారు చాలా బిజినెస్ లు చేసేవారు ఆ సమయంలో రాజాల గుప్తతో కలిసి కొన్ని వ్యాపారాలు చేసేవాడు అయితే కొన్నాళ్లకి వారిద్దరి మధ్య గొడవలు మొదలవడంతో అనిల్ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఆర్థిక నేరాలు చేశారు వాళ్ళిద్దరూ ఈ విషయాలేమీ షర్మిళ గారికి తెలియదు అనిల్ తన కెరియర్ నాశనం అవుతుందని భావించి షర్మిళను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎందుకంటే వైఎస్ఆర్ అప్పటికే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిపోయాడు ఆంధ్రప్రదేశ్ వరకు అతనే పెద్ద లీడర్ పైగా కాంగ్రెస్ పెద్దలు కూడా అతనికి బాగా తెలుసు కాబట్టి షర్మిలను పెళ్లి చేసుకుంటే సమస్యల నుంచి బయటపడచ్చు అనుకున్నాడు కొన్ని రోజులు పోయాక శర్మిలకు ప్రపోజ్ చేశాడు షర్మిల అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది కానీ తన తండ్రి కూడా ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను కాబట్టి నువ్వే వెళ్లి మా నాయన దగ్గర చెప్పు అని లిటికేషన్ పెట్టింది ఆ మాట వినగానే అనిల్ భయపడిపోయి మీ నాన్న దగ్గర చెప్పడం నా వల్ల కాదు మీరే చెప్పండి అని షర్మి ర్మిళ గారితో చెప్పాడు శర్మిళ అతని భయం చూసి నవ్వుకుంది మంచి రోజు చూసి వైఎస్ఆర్ దగ్గర అనిల్ గురించి మాట్లాడింది కానీ వైఎస్ఆర్ అందుకు ఒప్పుకోలేదు అతను బ్రాహ్మణుడు మనం క్రిస్టియన్స్ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వేరు మన కుటుంబ వ్యవహారాలు వేరు కాబట్టి నా బంగారు తల్లి జరగని పనుల గురించి ఎక్కువ ఆశ పెట్టుకోకు కావాలంటే ఇంకేదైనా అడుగు చేస్తాను అని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ గారు కానీ షర్మిల గారు అందుకు ఒప్పుకోలేదు మూడు రోజుల పాటు భోజనం చేయలేదు కూతురు మీద ప్రేమతో ఆమె పస్తులుండడం చూడలేక తన తండ్రి మనసు కరిగిపోయింది ఎవరికీ తెలియకుండా అనిల్ గురించి పూర్తి వివరాలు సేకరించి అల్లుణ్ణి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అయితే నిర్ణయించుకున్నాక అనిల్ నువ్వు భవిష్యత్తులో మా మతంలోకి రావాల్సి ఉంటుంది వస్తేనే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నారట అందుకు అనిల్ ఒప్పుకున్నాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇద్దరికి వివాహం చేశారు అనిల్ గారు వైఎస్ఆర్ గారి కుటుంబంలో బాగా కలిసిపోవడంతో అతన్ని ఇవాన్ జలలీస్ చేయడానికి వైఎస్ఆర్ గారు పూర్తి ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మిషనరీ నుండి ఫండ్స్ తెప్పించగలిగారు ముఖ్యంగా డౌన్ చేస్తూ అల్లుడు అనిల్ ని పైకి లేపడానికి వైఎస్ఆర్ గారు తీవ్ర కృషి చేశారని విమర్శలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో తండ్రి మరణంతో షర్మిళ గారు కృంగిపోయారు ఎందుకంటే ఆమెకు వైఎస్ఆర్ గారితో చనువెక్కువ ఆమె నాన్న కూచి తన బాధనంతా దిగమింగుకొని వైఎస్ఆర్ మరణవార్త తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన అభిమానుల్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చారు షర్మిళ గారు రెండు వేల పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేస్తున్న అన్నకు సపోర్ట్గా నిలిచి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రెండు వేల పద్నాలుగులో జగన్ గారు గెలవకపోయినా మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నకు సపోర్ట్ చేస్తూ పదిహేను వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేపట్టి జగన్ గారి విజయంలో కీలక పాత్ర పోషించారు షర్మిళ గారు అయితే ఏమైందో తెలియదు కానీ అన్నా చెల్లెలకి పడట్లేదని షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాక అర్థమైంది కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె స్పష్టంగా చెప్పారు కూడా ఇప్పుడు షర్మిల గారు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు షర్మిల గారు ఆ ఎన్నికల్లో ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి షర్మిల అనిల్ గార్ల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప అంజలి బాబు రాజా షర్మిల రాజకీయంగా విజయం సాధించి తండ్రి వల్లే పేద ప్రజలకు సంక్షేమ సంస్కరణ పథకాలు చేకూర్చాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టచ్చు కదా అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్